ఏంటి ఇంకొక సవాలా ఇప్పుడు ఈయన వంతు వచ్చిందా నెక్స్ట్ ఈయన తంత ఎలా ఉండబోతుంది? మేబీ ఈ 18 నుంచి 59 ఏళ్ల వరకు వాళ్ళకి డబ్బులు అన్నటువంటి పాయింట్కి సంబంధించి ఏమైనా జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అదొకటే ఇప్పుడు ఎక్స్ట్రా, మిగతా అన్నీ రొటీనే. గ్యాస్ బండలు ఇట్లాంటిది వచ్చేటప్పటికి గ్యాస్ బండలు కూడా ఈయన ఏమైనా చెప్పాలి, నేను ఇచ్చేస్తానంటారు అంటే మూడు కాదు నేను ఆరిస్తానంట, దాని బదులు ఇప్పుడు బండి ఎంత ఉంది 1500 2000 దాని బదులు ఈయన ఏడాదికి ఒక 10 సిలిండర్లు సాధారణంగా పేదవాళ్ళకి అయ్యేటువంటిది 8 సిలిండర్లు అంతే అంతే, 8 సిలిండర్లు 500కి ఇస్తానంటే బోలా, సింపుల్ గా 8 అంతకంటే ఎక్కువ అయితే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. 8 సిలిండర్లు 500కి ఇస్తానని కనుక జగన్ చెప్తే డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు ఈ 3 సిలిండర్ల ఫ్రీ అనేటువంటిది అక్కర్లా, 8 సిలిండర్లు 7500కి ఇస్తానని ఆ డబ్బులు కనుక భరిస్తే కథం. సబ్సిడీ ఇంకా డైరెక్ట్ సబ్సిడీ ఇవ్వాలి ఇంకా, అంతే. అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఈ మహిళలకి బస్సులు 1500 రూపాయలు ఆ 1500 రూపాయలు అనేటువంటిది ఏమన్నా చెప్పాలి, నేను ఏమన్నా చేస్తానన్నా చేస్తారా లేదా అని. వీటిలో నమ్మకం అపనమ్మకం అనేది ఉంటుంది. ఒకప్పుడు చంద్రబాబు గారు 2009 ఎన్నికల్లో ఈ డిబిటి సిస్టమ్ అప్పుడు ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టారు, ప్రతి కుటుంబానికి ఎంత వేస్తాం అని చెప్పేసి, 5 లక్షల రూపాయలు ఎంత వేస్తామని, 50 వేల లక్ష 5 ఏళ్లలో వేస్తామని చెప్తే అప్పుడు ఎవరు నమ్మలా. రాజశేఖర రెడ్డి మార్చుకోలే విధానం. 2004లో రాజశేఖర రెడ్డి కొన్ని పాలసీలు తీసుకుని వచ్చాడు, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ళు, రాజగృహ కల్పన.